ఈ రాష్ట్రంలో ఒక వర్గం ఓట్లను అపీస్మెంట్ చేయడం కోసం త్వరలో జరగనున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఆ వర్గం ఓట్ల లబ్ధి కోసం హిందూ పండుగల మీద పెడుతున్నటువంటి నియంత్రణని భారతీయ జనతా పార్టీగా భారత పౌరులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ నియమ నిబంధనల్ని ఆంక్షలని కేవలం హిందువుల పండుగలకి మాత్రమే పరిమితం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈ దేశంలో 100కి 90% ఉన్నటువంటి హిందువుల హక్కుల పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీగా మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ గత 2 రోజులుగా వినాయక మండపాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జీవోలు లేకుండా ఎలాంటి కొత్త చట్టాలు లేకుండా పెడుతున్నటువంటి ఆంక్షలకి నిరసనగా ఈరోజు హిందూ సమాజం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేయరావు గారు హిందూ పండుగల మీద పెడుతున్నటువంటి నియంత్రణల్ని ఆంక్షల్ని వెంటనే ఎత్తివేయాలని లేకపోతే ఈ సమాజం నుంచి వచ్చేటువంటి నిరసనకి సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. హిందూ సమాజంలో జరుపుకుంటున్నటువంటి పండుగల విషయంలో మీరు పెడుతున్నటువంటి ఆంక్షలు అనేటివి సమాజంలో ఒక రకమైనటువంటి చీలికను కూడా